श्री गुरुभ्यो नमः महागणाधिपते नमः मुलुगु डॉट कॉम प्रेक्षकुलकु श्रीकाळहस्तीश्वर स्वामी देवस्थान आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर वरप्रसाद शुभाकांक्षलु ई वारं राशि फलितालु ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన అంశాలు సానుకూలంగా ఉంటాయి. నూతన గృహం కొనుగోలు సానుకూలపడుతుంది. అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. శుభకార్యాల్లో ముందుంటారు. మీ సలహాలను సూచనలను సమాజంలోని ఉన్నత వర్గం వారు సైతం పాటిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా స్వల్పంగా ఆధిక్యతను సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన అధికంగా కలిగి ఉంటారు. పని భారం ఒత్తిడి అంచనాలను మించి ఉంటాయి. ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉంటాయి. సంతృప్తి మాత్రం ఏర్పడదు. ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ కనపరచవలసి ఉంటుంది. కీలకమైన సమాచారాన్ని సకాలంలో తెలుసుకోవడం వలన లాభపడగలుగుతారు. విదేశీ అయిన విషయాలు లాభిస్తాయి. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న విషయాలను ఓ కొలికి తీసుకురాగలుగుతారు. పుకార్లు ప్రచారంలో ఉంటాయి. వైరవర్గం కుట్రలు మాత్రం ఫలించవు. ఆరావళి కుంకుమతో నిత్యం మహాలక్ష్మి దేవిని పూజించండి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. 100 రూపాయలు వస్తాయని చెప్పని మీరు భావించిన చోట 200 రూపాయలు వస్తాయి. 200 రూపాయలు మీరు వస్తాయని భావించిన చోట 1000 రూపాయలు లభిస్తాయి. ఆర్థికంగా పరిస్థితి అనుకూలంగా మారుతుంది. స్థిరస్థిరాస్తుల్ని వృద్ధి చేయాలనే సంకల్పంతో కృషి చేస్తారు. అందులో విజయం సాధించగలుగుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నరకోశం అధికంగా ఉంటుంది. ఒత్తిడి పనిభారం వలన శారీరకంగా మానసికంగా అలసటకు గురవుతారు. భాగస్వాముల నుండి రావాల్సిన ముఖ్యమైన పత్రాలు మీకు అందే విషయంలో జాప్యం జరుగుతుంది. రావాల్సిన బిల్స్ క్లెయిమ్స్ వసూలు అవుతాయి. అరచేతిలో వైకుంఠం చూపించి మోసగించే వారు ఎదురవుతారు. జాగ్రత్తగా ఉండండి. గృహ అవసరాల ఖర్చులు మితిమీరి ఉంటాయి. స్నేహితుల సహకారం వలన కార్యలాభం కలుగుతుంది. మీ ఆలోచనలు మెరుగ్గా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాలో ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్వయం నిర్ణయాలకే ప్రాముఖ్యతనిస్తారు. రాజకీయ సంబంధమైన స్నేహాలు పరిచయాలు వృద్ధి చెందుతాయి. రాజకీయపరమైన విషయాలు లాభిస్తాయి. ఈ రాశివారు ఇష్టదైవం సన్నిధిలో లక్ష్మీతామరవతులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ఇంతకాలంగా మీపై ప్రచారంలో ఉన్న నిందారోపణను రూపుమాపుకోగలుగుతారు. ఆదాయానికి నూతన మార్గం లభిస్తుంది. వ్యాపారపరంగా లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. ఇతరుల మితిమీన సలహాలు సూచనలు విసుగుపుట్టిస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. దొంగ స్వామీజీని నమ్మి మోసపోతారు. ఆర్థిక బలం చేకూర్చే వాగ్దానాలు ఒప్పందాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతాన సంబంధించిన అవసరాలపైన ప్రత్యేక దృష్టిని సారిస్తారు. శుభ సమాచారాన్ని అందుకుంటారు. ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఈ వారం మీకు ఉపకరిస్తుంది. మాట మంచితనం వలన ఎంతగా లాభపడవచ్చు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ పరీక్షలకు ఎంపిక అవ్వడానికి దివారాత్రులు శ్రమిస్తారు. బంధువులు మిత్రులు చిన్నాడు స్నేహితులు అందరూ కూడాను ధైర్యం చెప్పి ఉత్సాహపరిచి ప్రోత్సహిస్తారు. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశివారు ప్రతి నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాట రాశి. కర్కాట రాశి వారికి ఈ వారం గ్రహగతులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. దూర ప్రాంతాలకు సంబంధించిన అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశీయాల సంబంధమైన విషయాలు విదేశాల్లో చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు అదేవిధంగా విదేశాల్లో ఇల్లు కొనుక్కోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. చర్చలు ఫలవంతంగా సాగుతాయి. కార్యనిర్వహణకు అవసరమైన ధైర్యస్థైర్యాలు కలిగి ఉంటారు. స్త్రీలు వృద్ధులు పిల్లలు విషయమై
అధికమైన శ్రద్ధని కనబరుస్తారు. ఇతరులకు వాగ్దానం చేసే ముందు మీ పరిధిని పరిగణలోకి తీసుకొని మాట ఇవ్వడం మంచిది. అనవసరంగా మాట తప్పిన మనిషిగా సమాజంలో నిలిచిపోవడం అనేది చెప్పదగిన సూచన కాదు. కనుక అన్ని విషయాలు కూడాను పూర్వాపరాలు ఆలోచించుకొని మాట్లాడడం అనేది, భావోద్వేగాలకి గురి కాకుండా మాట్లాడడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహగతులు ఎక్కువగా మంచి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కొత్త వ్యక్తులను మిత్రబృందంలోకి చేరుస్తారు. రుణాలు ప్రధాన ప్రస్థానాంశాలు అవుతాయి. కళా సాంస్కృతిక సాహిత్య వ్యవహారాల్లో గుర్తింపు కొరకు అధికంగా శ్రమిస్తారు. సభలు సమావేశాలకు హాజరవుతారు. ఉపయుక్తం లేనటువంటి ప్రయాణాలను గ్రహస్థితి సూచిస్తుంది. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. రాజకీయంగా కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని ప్రకటిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా పరపతిని ఉపయోగించవలసి రావడం చికాకు కలిగిస్తుంది. సాధారణంగా జరిగే కార్యక్రమాల్లో కూడాను పరపతి ఉపయోగించవలసి రావడం సమాజపు దౌర్భాగ్యం అని చెప్పని భావిస్తారు. వ్యాపార లావాదేవీల్లో స్వల్పమైనటువంటి మార్పులు చేస్తారు. వివాదాస్పద అంశాలను సానుకూల పరచుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. విదేశీయ యత్నాలు అందుకు సంబంధించిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగతమైన చర్చలు జరిగే చోట ఇతరులకు చోటు కల్పించకండి. ఇందువల్ల రహస్యాలు బహిర్గతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడే పరిస్థితిగానే ఈ వారం గోచరిస్తుంది. ఈ రాశి వారి ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పండించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహగతులు సాధారణ ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు చేతికి రావడానికి మాత్రం జాప్యం జరుగుతుంది. ఆదాయ వ్యయాల సమతుల్యత లోపిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉత్తర పచ్చుతురాల ద్వారా ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పాటించడం చెప్పదగిన సూచన. క్రయ విక్రయాల్లో మధ్యవర్తిత్వానికి తావివ్వకండి. అదేవిధంగా శుభకార్య సంబంధమైన ప్రయత్నాలు శుభప్రదంగా సానుకూలంగా సాగుతాయి. అవి మీ అంచనాల మేరకు నిజమవుతాయి. పట్టు విడుపులు కలిగి లౌక్యం లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకునగలిగితే ఈ విషయంలో సానుకూలమైన ఫలితాల్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. మిత్రులతో జరిపే చర్చలు సంభాషణలు మానసిక ప్రశాంతతకు కారణమవుతాయి. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు సానుకూల పడతాయి. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. జీవితాశయం సాధించడానికి మీరు పడుతున్నటువంటి కష్టం ఏదైతే ఉందో దాని తగిన ఫలితాలు ఈ వారం తప్పకుండా వస్తాయి. ఈ రాశివారు ప్రతినిత్యం అశ్వమూలిక కుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన కార్యక్రమాల శ్రీకారం చుడతారు. ఒకనొక కీలక విషయంలో రాయబారం నడిపి లాభపడతారు. పరిస్థితులు లోబడి ఓ సందర్భంలో ఇష్టం లేని పనులను కొంత ఒత్తిడి వలన చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు సంబంధమైన వ్యవహారాలను సామరస్యంగా కోర్టు బయట పరిష్కరించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవి ఏర్పడవు. మీరు ఇతరులకు ఇచ్చిన మాటను నిలుపుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జాయింట్ అకౌంట్ లాభించవు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సకాలంలో నిద్రాహారాలు కరువు అవుతాయి. పనిభారం అధికంగా ఉంటుంది. మీ వర్గంలోని బలమైన వ్యక్తుల సహాయంతో కీలకమైన బాధ్యతల్ని నెరవేర్చగలుగుతారు. అంతేకాకుండా రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. రాజకీయంగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలామంది మీకు సన్నిహితులవుతారు. అయితే భవిష్యత్తు గురించి కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడాను కృషి చేసి కష్టపడి అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతామనే నమ్మకం కలిగి ఉంటారు. ఈ రాశివారు ప్రతినిత్యం దశరథ కృత శనిస్తోత్రాన్ని పఠించడం వల్ల మేలు జరుగుతుంది. తదుపరి వృషికరాశి. వృషికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు అధికారుల మెప్పుని సాధించగలుగుతారు. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి.
ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి. బ్యాంక్ రుణాలు అందివస్తాయి. నూతన వస్తు వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలకు సకుటుంబంగా హాజరవుతారు. మీరు కోరుకున్న సంబంధం కుదురుతుంది. బంధువులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. చిన్న చిన్న ఒడిదుడుకులు చోటు చేసుకున్నప్పటికీ శుభోదగల చికాకులు ఏవి ఏర్పడవు. అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో మెలకువగా ఉండండి. మీకు రావాల్సిన వండి బాకీలు కొంతమేర వసూలవుతాయి. పచ్చతి వర్గం చేస్తున్న వ్యతిరేకమైన కార్యక్రమాలను నేర్పుగా తిప్పికొట్టగలుగుతారు. రాజకీయ నాయకులకు కాంట్రాక్టుదారులకు కూడా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఈ వారం సఫలీకృతం అవుతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. ఈ రాశివారు తెల్లజిల్లేడు భక్తులతో ఇష్టదేవత సన్నిధిలో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం గ్రహగతులు సాధారణ ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కళా సాంస్కృతిక రంగాల వైపు మనసు మళ్ళుతుంది. కళా సాహిత్య రంగాల్లో అవార్డులు, రివార్డులు, గుర్తింపు లభిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల నుండి మీ పురోభివృద్ధికి ఉపకరించే విధంగా కొన్ని కీలకమైన వాగ్దానాలు తీసుకుంటారు. కొన్ని వాగ్దానాలు లిఖితపూర్వకంగా తీసుకుంటారు. ఎదుటివాళ్ళ మాట మీద నమ్మకం లేకుండా అది లిఖితపూర్వకంగా తీసుకోవడం అనేది ఓ విధంగా మీ మానసిక బలహీనత అయినప్పటికీ కూడాను లౌకికంగా మీరు చేసింది మంచి పనిగానే భావించాలి. వ్యాపారస్తులు మెలకువతో వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా మొండి వాళ్లను ఒప్పించి కార్యోన్ముఖులను చేయటం ఎంత కష్టమన్నది తెలిసి వస్తుంది. క్రయ విక్రయాలు చికాకలిగిస్తాయి. స్వల్పమైనటువంటి లాభాల కోసం కూడా అధికంగా శ్రమించవలసి వస్తుంది. అలసట కలిగి ఉంటారు. మానసిక ప్రశాంతత గాను ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు దృష్టి సారించడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా దొంగ స్వామీజీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. దొంగ స్వామీజీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అన్ని విధాలుగా ప్రశ్న పెట్టే అవకాశం కూడా ఉంది. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రుణాలు చేయటం, రుణాలు ఇవ్వటం రెండూ కలిసి రావు. శాంతము సహనము కలిగి ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతి 4 సోమవారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. రాజకీయపరమైన నిర్ణయాల్లో నూతనమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆశలు పెట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు కనికరిస్తారన్న నమ్మకం పోతుంది. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకున్నంత కలుసుపాటు ఉండకపోవచ్చు. వ్యాపార వాతావరణంలో ఇమ్మడలేరు. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఏదో ఒక వివాదం లేక ఆర్థికమైన భారం పడుతుంది. గోప్యంగా ధనం ఖర్చు చేసిన మీ వాళ్లను న్యాయపరమైన చట్టపరమైన చిక్కుల నుంచి రక్షించాల్సి వస్తుంది. పరువు ప్రతిష్టలతో చెలగాటమాడే ఆత్మీయ వర్గాన్ని, స్నేహితులను దూరంగా ఉంచుతారు. పాత మిత్రులను కలుపుకొని ఆనందంగా కాలం గడుపుతారు. దూర బంధువుల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహగతులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికమవుతుంది. మీకు రావాల్సిన బకాయిలు వాయిదాల్లోనే ఉంటాయి. పని కొంత నిదానంగా సాగి చివరికి అనుకూలమైన మలుపు తిరుగుతూ ఉంటుంది. ఆభరణాలు, డాక్యుమెంట్స్, భద్రత గురించి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎవరు మీ వారో, ఎవరు మీ వారు కారో తెలుసుకోవడం చాలా కష్టసాధ్యమవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త స్కీములు ప్రవేశపెడతారు. వివాదాస్పదమైన అంశాలను సానుకూల పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. స్త్రీల వల్ల విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇందువల్ల చిన్న చిన్న తగాదాలను ఆదిలోనే నివారించగల వారవుతారు. ఈ రాశివారు నిత్యం హనుమాన్ చాలీస పఠించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం భగవంతుడు అన్ని ఇచ్చినా మిగతావి మనం చేసుకోవాల్సిన ముఖ్య కార్యాలు ఉన్నాయన్న భావంతో అవిశ్రాంతిగా కృషి చేస్తారు. వ్యాపారపరంగా నూతనమైన నిర్ణయాలు తీసుకుంటారు.
रहस्य निर्णय पद्धत अमल भागस्वामी वारे कंट कंटार स्त्री तो उठा विभेद परष्कानूरजे प्रयत्ल को वस्ताई वस्तु भद्रता अलंक आभरण भद्रता इंसूरेंस विषय प्रत्येक दृष्टि ने सारे सेंटिमेंट वस्तु पोगोट्टुकोक जाग्रत पड़ें अनेक अंशाल उपकरी व्यक्तिगत प्रामुख्यता भावस्तार जीवित भागस्वाम सलह संप्रदिपुलनु पाटिस्तारु आदाय व्ययालु सरिसमानंगा उंटाई देवालय संदर्शन चेसुकुंटारु नूतन गृहं लेक वाहनं कोनुगोलु चेस्तारु प्रभुत्व संबंधमैन उत्तर्वुलु साधिंचगलुगुतारु ई उत्तर्वुलु चाला अनुकूलंगा उंटाई मी मानसिक संतोषानिकि कारणमवुतायि विवाह सेदी शुभकार्यालकु संबंधिंचिन विषय व्यवहारालु बंधुमित्रुल सहाय सहकारालतोटि ముడిపడతాయి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో స్నేహితులు సహాయపడతారు ఏదో రకమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది మానసికమైన సంతోషంతో మరింత మంచి ఉద్యోగం సాధించాలనే తాపత్రయంతో ఉంటారు సవి కూడా సానుకూలపడతాయి మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభదిది గంటల పంచాంగం ప్రామాణిక ములుగు.com ప్రేక్షకులకు నా పరిజ్ఞానంలో సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను सर्वे जना सुखनोभवंतु ओम शांति शांति शांति।